100% హెల్త్ అప్డేట్ కోసం సబ్స్క్రైబ్ చేయండి ఇండియాస్ ఫస్ట్ హెల్త్ ఛానల్ సివిఆర్ హెల్త్. అలాగే లైక్ అండ్ షేర్ చేయండి. వర్షాకాలం అనేది మనం ఎంతో ఆస్వాదించాల్సిన ఋతువు. ఎందుకంటే చాలా ఎండలకి అలసిపోయి చక్కగా మన మలయమారుతాలు వీచి వర్షాకాలం వస్తుంటుంది. కాబట్టి ఈ వర్షాకాలాన్ని చాలా ఆనందంగా ఆస్వాదించాలి అని అంటే మనము ఆహారము నీరు విషయంలో ఎంతో జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది. వర్షాకాలం అనగానే మనకు ఫస్ట్ జలుబు అని కానివ్వండి, లేదు దగ్గు కానివ్వండి, ఇట్లాంటి శ్వాసకోశ సమస్యలు కేవలం మన అలర్జీ ద్వారానే లేకపోతే వాతావరణంలో ఉన్న మార్పుల ద్వారానే కాకుండా మనం తీసుకునే ఆహారము మరియు నీరు గురించి కూడా వస్తుంటాయన్నమాట. అయితే ఈ వర్షాకాలంలో వచ్చే నీరు మనం చాలా మేర మనం ఈ వర్షాకాలం నీటిని సేవ్ చేసుకునే మెథడ్స్ చాలా ఉన్నాయి. అయితే ఈ వర్షాకాలం నీరు కేవలం మనము చాలా స్వచ్ఛమైన నీరు అని మనం స్టోర్ చేసుకుంటూ ఉంటాము. అయితే వీటిని ఈ వర్షాకాలంలో వచ్చే నీళ్ళు మనకే కాక మొత్తము కొత్త నీరు కాబట్టి కొత్త విధమైన బ్యాక్టీరియా అంతా కూడా యాక్టివేట్ అవుతుంది. భూమిలో ఉన్న బ్యాక్టీరియా, నిద్ర వ్యవస్థలో ఉన్న బ్యాక్టీరియా అంతా కూడా యాక్టివ్ అయ్యి స్పోర్స్ అన్నీ కూడా వెదజల్లుతూ ఉంటాయి. ఇంతేకాకుండా ఈ నీరు రకరకాల మార్గాల ద్వారా మనకు చెరువులు కుంటలు చేరడంతో వాటిలోని కలుషితాలన్నీ కూడా మనకి మన నీటి సరఫరా వ్యవస్థ ద్వారా మనకి ఇంటికి చేరడం జరుగుతుంది. కాబట్టి ఈ వర్షాకాలంలో పడే నీరు ఒక పాత నీరు, అంటే ఎండిపోయి ఉన్న నీరు, అందులో ఉన్న బ్యాక్టీరియా ఎండిపోయి ఉన్న నీటిలోకి కొత్త నీరు చేరి చాలా కలుషితమైన నీటిగా పరిణామం చెంది మనకు చేరుతూ ఉంటుంది అన్నమాట. కాబట్టి ఈ నీటిని మనం చాలా జాగ్రత్తగా తాగడం ఎంతైనా అవసరం. ఎందుకు అంటే మనకు ఈ బ్యాక్టీరియా స్పోర్స్ వెదజల్లడం ద్వారా మనకు గొంతు సమస్యలే కాకుండా జీర్ణకోశ వ్యవస్థ సమస్యలు, తర్వాత మనకి చర్మ వ్యాధి లాంటి సమస్యలు కూడా ఈ మంచినీటితోటి వస్తూ ఉంటాయన్నమాట. కాబట్టి మనం వర్షాకాలంలో నీటిని చక్కగా కాచి వడపోసి చల్లార్చి తాగవచ్చు, లేదా కాచి గోరువెచ్చగా కానీ తాగవచ్చు, లేదు మనకి అంటే రకరకాల నీటి ఫిల్టర్ వ్యవస్థలు అవి ఉన్నాయి కాబట్టి వాటి ద్వారా మనం పొందినా కూడా వీలైనంత వరకు మనం నీటిని కాచి వడపోసి తాగడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అయితే ఈ వర్షాకాలంలో వచ్చే నీటిని కూడా మనం స్వచ్ఛంగా శుభ్రంగా తాగాలి అని అంటే మనకు ట్రెడిషనల్ మెథడ్స్లో చాలా రకాలైన క్లీనింగ్ మెథడ్స్ ఉన్నాయి. అందులో ఒకటి మనకి మునగ గింజలని అందులో వేసి, అంటే అందులో నానబెడితే చాలా మేర కలుషితాలన్నీ అబ్జార్బ్ చేస్తాయని అంటారు. మరి రకరకాలైన చిల్ల గింజలని కానివ్వండి, లేదు ఫిల్టర్డ్ వ్యవస్థలు ఉన్నాయి మనకి, అంటే ట్రెడిషనల్ ఫిల్టర్డ్ వ్యవస్థలు, వీటన్నిటి వల్ల కూడా మనం ఈ వర్షపు నీటిని అంటే డైరెక్ట్గా మనం తీసుకునే నీటినైనా, లేదు మనకి నీటి సరఫరా వ్యవస్థలో నుంచి వచ్చే నీటినైనా సరే ఇవి మనకి శుభ్రం చేస్తూ ఉంటాయి. కాబట్టి మనము ఈ రకరకాల వ్యవస్థల ద్వారా మనకి చేరే నీటిని వీలైనంత వరకు కాకుండా ఖచ్చితంగా కాచి వడపోసి చల్లార్చి తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుస్తుంది. ఎండాకాలంలో మనం అంటే మనం ఈ చెమట కానివ్వండి, లేదు ఉక్కపోత కానివ్వండి, ఇట్లా మనం కొంచెం ఉప్పు ఎక్కువగా తీసుకోవడం సంభవిస్తుంటుంది. అంటే నీరసం రాకుండా, సోడియం డెఫిషియన్సీ అది రాకుండా కొంచెం ఉప్పు పరిమాణం మనం ఎక్కువ తీసుకుంటుంటామన్నమాట. అయితే ఈ వర్షాలు పడిన తర్వాత మనకి అంటే ఈ వాతావరణ మార్పుల్లో భాగంగా మనం కొంచెం సాల్టీగా స్పైసీగా తినాలన్న కోరిక కలుగుతుంది. కాకపోతే మనం వీలైనంత వరకు ఉప్పుని ఎండాకాలంలో కన్నా కూడా కొంచెం మనం తగ్గిస్తే మనకు ఆరోగ్యానికి మనకు మేలు చేకూరుస్తుంది. వేపుడు పదార్థాలు అంటే మనం నూనెలో దేవిన పదార్థాలు తినడము హానికరము. ఎందుకంటే జీర్ణ వ్యవస్థ పూర్తిగా మనకి అంటే ఈ వాతావరణంలో సంభవించే మార్పులతోటి పూర్తిగా చేంజ్ అయి ఉంటుంది కాబట్టి వర్షాకాలానికి ప్రిపేర్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఈ టైంలో డీప్ ఫ్రైస్ అంత సేఫ్ కాదు. కానీ ఈ వర్షాకాలంలో కొంచెం తినాలన్న కోరిక పుడుతుంది కాబట్టి షాలో ఫ్రైస్ ఎంతైనా మనము ఆస్వాదించవచ్చు. అంటే అరటికాయ వేపుళ్ళు,
లేదు ఆలు ఫ్రైలు అట్లాంటివి అనమాట. అంటే లేకపోతే మనము ఈ చిలగడ దుంపలు ఇట్లాంటివి కొంచెం దుంపల్ని మనం ఎక్కువ కొంచెం ఇష్టపడతాం కాబట్టి ఈ సీజన్లో కొంచెం వాటిని ఫ్రెష్గా అంటే షాలో ఫ్రై చేసుకొని తినచ్చు. ఈ సీజన్లో ఎక్కువగా ఇప్పుడు మనకి పనస లేకపోతే నేరేడు ఇట్లాంటి పళ్ళు వస్తూ ఉంటాయి. ఇంకొన్నాళ్ళు పోతే రేగు పళ్ళు అవి కూడా వస్తూ ఉంటాయి. కాకపోతే సీజనల్ ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా మనకి ఈ సీజన్ని మనం తట్టుకోగల రోగ నిరోధక శక్తిని ఇస్తాయి కాబట్టి ఖచ్చితంగా మనం సీజనల్ ఫ్రూట్స్ తీసుకోవాల్సిందే. ఎస్పెషల్లీ నేరేడు పళ్ళు, అంటే మనకు ఈ నేరేడు పళ్ళు దగ్గొస్తుంది లేకపోతే గొంతు పట్టేస్తుంది అని చాలామంది తినకుండా విస్మరిస్తూ ఉంటారు. కాకపోతే వాటిని మనం ఎలా తినాలో అంటే మజ్జిగలో ఊరబెట్టుకొని కానీ తినచ్చు, లేదు ఇప్పుడు ఫ్రెష్గా మంచిగా మాగిన నేరేడు పళ్ళు ఎటువంటి హాని చెయ్యవు కాబట్టి చక్కగా మనం పళ్ళు సీజనల్ ఫ్రూట్స్ ఖచ్చితంగా తినవచ్చు. పానీపూరి అంటే పానీ ఏమీ ద్రోహం చేయదు కానీ అందులో వాడే పదార్థాలు చాలా కీడు చేస్తాయన్నమాట. ఎందుకంటే మనం పానీపూరిలో చింతపండు వాడతాము, చింతపండు వాడతారు. అయితే ఈ చింతపండుని ఎన్ని రోజులు నానబెడతా అంటే నానబెట్టిన ఆ చింతపండు మీద ఏమైనా ఫంగస్ ఉంటే కూడా అది మనకి ట్రాన్స్ఫర్ అవుతుంది కాబట్టి ఆ చింతపండు అంటే మనము ఇట్లా బజార్లో చేసే పానీపూరిలో ఈ చింతపండు ఎప్పుడు నానబెట్టి ఎలా దాన్ని అంటే ఎంత మాత్రమో సేఫ్ అన్న సంగతి మనకు తెలియదు. అంతేకాకుండా అందులో మనకి పచ్చిమిర్చి తర్వాత పుదీనా కొత్తిమీర లాంటివి ఈ సీజన్లో వాడకూడని అంటే సేఫ్ కానీ ఆకుకూరలన్నీ మిక్స్ చేస్తూ ఉంటారనమాట. అంటే అది ఎంత మాత్రమో సేఫ్ అన్నది మనకు తెలియదు, సోర్స్ ఆఫ్ మేకింగ్ పానీపూరి. కాబట్టి ఈ పుదీనా మీద ఉన్న అంటే ఈ పుదీనా కుళ్ళిపోయిన పుదీనా ఇప్పుడు కుళ్ళిపోతుంటుంది, పుదీనా కానీ కొత్తిమీర కానీ ఇట్లాంటివి అయితే ఈ కుళ్ళిపోయే అవన్నీ కూడా మనకు కలిసి మనకు పానీపూరిగా మనకి అమ్ముతుంటారు కాబట్టి ఎంత సేఫ్ అని చెప్పినా కూడా ఆ క్లీనింగ్ ప్రాసెస్ అనేది ఎంత మాత్రం మనం రిలయబుల్లో తెలియదు. మరి ఈ కాలంలో ఈ ఋతువులో తినకూడనివి మనం తినాల్సి వస్తుంది కాబట్టి పానీపూరి వీలైనంత వరకు అంటే 99.9% బయట తినకుండా కావాలి అని అనుకుంటే సేఫ్ సోర్స్ ద్వారా అంటే మనం ఇంట్లో కావాలంటే ఉల్లిపాయలు మన పొటాటోస్ ఇవన్నీ మనం ఇంట్లోనే వేడిగా ఉడకబెట్టుకొని ఇంట్లో పానీపూరి అంటే ఆ పానీ మనం ఆ చేసే పూరి కూడా చేతనైతే ఇంట్లో చేసుకొని తినడము మంచిదే. అయితే అందులో కూడా మనం వీలైనంత వరకు పుదీనాన్ని మనం నివారిస్తే బాగుంటుంది. ఈ పానీపూరిని బజార్లో కాకుండా ఇంట్లో చేసుకొని తినడము అంటే మనకు ఆ కోరిక తీర్చుకున్న వాళ్ళం అవుతాం. 100% హెల్త్ అప్డేట్ కోసం సబ్స్క్రైబ్ చేయండి ఇండియాస్ ఫస్ట్ హెల్త్ ఛానల్ సివిఆర్ హెల్త్. అలాగే లైక్ అండ్ షేర్ చేయండి.